మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనం వెజ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సినవి బ్రెడ్ 4 స్లైస్లు, ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్, ఒక కీరా, ఒక టొమాటో, ఒక ఉల్లిపాయ, ఒక బీట్రూట్, కొద్దిగా ఉప్పు. చట్నీ కోసం పచ్చిమిర్చి 4, పుదీనా, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, ఇంకా కొద్దిగా బటర్ కావాల్సి ఉంటుంది. చట్నీకి సంబంధించినవన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. శాండ్విచ్ కోసం వెజిటబుల్స్ని స్లైసెస్లా కట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చట్నీలో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ముందుగా పెద్ద నైఫ్తో బ్రెడ్ స్లైసెస్ యొక్క సైడ్స్ను కట్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ కొద్దిగా మాడినట్టుగా గట్టిగా ఉండడం వల్ల కొంతమంది ఇష్టపడరు. మీకు కావాలంటే ఈ సైడ్స్ను కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిన్న నైఫ్తో ఈ స్లైసెస్ మీద బటర్ అప్లై చేసుకోవాలి. సన్నగా బ్రెడ్ అంతా సమానంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు స్లైసెస్ పైన చట్నీని స్ప్రెడ్ చేసుకోవాలి. కారం తక్కువగా కావాలనుకునే వాళ్ళు తక్కువగా రాసుకోవచ్చు. ఇప్పుడు వీటిపైన కీరా ముక్కలు, బీట్రూట్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు పెట్టి వీటిపైన కొద్దిగా ఉప్పు చల్లుకొని రెండవ స్లైస్ను పైన కవర్ చేయాలి.
వెజిటబుల్స్ బయటకు రాకుండా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, మన వెజ్ శాండ్విచ్ తయారైపోయింది. కావాలంటే దీన్ని మనం సాస్తో కూడా తినచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.